అందరికీ నమస్కారం మిత్రులారా, ఈరోజు నేను మీకు చెప్పేది క్రూసిఫెరస్ వెజిటబుల్స్ అంటారు. క్రూసిఫెరస్ అంటే క్యాబేజీ, క్యాలిఫ్లవరు, ఈ రాడిష్ అంటే ముల్లంగి తీసుకోవడం, అలాగే ఇప్పుడు బ్రోకోలీ అని చెప్పి ఒకటి వస్తుంది, క్యాబేజ్ లాగా ఉంటుంది, మొత్తం క్యాలిఫ్లవర్ లాగా ఉంటుంది, సారీ అది మనకు ఈ సూపర్ మార్కెట్లో దొరుకుతుంది, ఇంపోర్టెడ్ అంటున్నారు. ఇవి క్రూసిఫెరస్ వెజిటబుల్స్. ఇవి తీసుకోవడం అనేది ఈ టైంలో చాలా ఇంపార్టెంట్. క్యాబేజీ, క్యాలిఫ్లవర్ తీసుకుంటే మనకు మళ్ళీ థైరాయిడ్ వస్తుంది, అది ఇది అంటారు కదా, దాన్ని పక్కన పెడతాం. ఇప్పుడు థైరాయిడ్ ఇష్యూ గురించి మనం మాట్లాడలేదు, థైరాయిడ్ ఉన్న వాళ్ళు పక్కన పెట్టేసండి, దాన్ని వాడద్దు. మిగతా వాళ్ళు ఎవరైతే లేని వాళ్ళు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ క్యాబేజీ, క్యాలిఫ్లవర్ ఉండేటట్టు చూసుకోండి. మీ ఆహారంలో ప్రతిరోజు ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే దాంట్లో ఫైబర్ ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది, విటమిన్ ఇ ఉంటుంది, అండ్ విటమిన్ కే కూడా ఉంటుంది దాంట్లో. ఈ మూడు మెయిన్ ఇంపార్టెంట్. మన రెసిస్టెన్స్ పవర్ బాగా పెరగాలంటే, ఇమ్యూనిటీ బాగా పెరగాలంటే ఇవి చాలా చాలా ఇంపార్టెంటు. ఎందుకంటే మన ఇమ్యూన్ బూస్టింగ్ కావాలంటే 111 స్టెప్ బై స్టెప్ రావాలి. ఇవన్నీ కలిసి ఉంటేనే మన బాడీలో ఇమ్యూనిటీ పెరుగుతుంది, రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది. మనం ఆల్రెడీ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం. దీంట్లో ముఖ్యంగా ఇండాల్ 3 కార్బనాల్ అని చెప్పి ఒకటి ఉంటుంది, I3C అనే కాంపౌండ్ ఉంటుంది దీంట్లో. ఓన్లీ ఈ వెజిటబుల్స్లోనే ఉంటుంది, క్యాబేజ్, క్యాలిఫ్లవర్, వీటిలోనే ఉంటుంది. ఈ క్రూసిఫెరస్ వెజిటబుల్, ఈ క్యాబేజీ, క్యాలిఫ్లవర్లో ఈ I3C కాంపౌండ్, ఇండాల్ 3 కార్బనాల్ ఏదైతే ఉందంటున్నామో అదేం చేస్తుందంటే దాన్ని పెరగకుండా ఆపేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటొస్తే ఒకటలాగే ఉంటుంది, అంతే, అది పెరగదు. ఈ స్పెసిఫిక్ కాంపౌండే కాకుండా దాంట్లో మనం చెప్పుకున్నాం కదా, విటమిన్ సి, విటమిన్ ఈ అండ్ ఏ ఉంటాయని మనం చెప్పుకున్నాం కదా, ఇవి ఆల్రెడీ మన ఇమ్యూన్ సిస్టమ్ స్టిమ్యులేట్ చేస్తాయి. ఆల్రెడీ రెడీగా ఉన్నటువంటి టీ సెల్స్, టీ లింఫోసైట్స్, బి లింఫోసైట్స్ ఏదైతే ఉంటాయో వాటిని స్టిమ్యులేట్ చేసి ఇన్ఫర్మేషన్ పాస్ చేసేస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని పెరగకుండా నొక్కి పెడతాయి, రెండోది ఇన్ఫర్మేషన్ పాస్ చేసి అక్కడికి వాటిని, లింఫోసైట్స్ని పంపించేస్తాయి. దాంతో ఇన్ఫెక్షన్ ఏదైనా లోపలికి వచ్చినప్పటికీ కూడా మన బాడీని ఏమీ చేయలేదు, స్ప్రెడ్ కాదు, అసలు స్ప్రెడ్ కాలేదు, హైలీ ఇంపాసిబుల్. అందుకని ఈ వెజిటబుల్స్ ఉండేటట్టు చూసుకోవాలి. దానిలో గ్లూకోసైనైడ్స్ అని చెప్పి ఉంటాయన్నమాట, అది అందుకని అవి ఉండడం వల్ల కొంచెం ఆ వాసన కొంచెం వేరే వాసన వస్తూ ఉంటుంది. అందుకని ఎక్కువ మంది తీసుకోవడానికి ఇష్టపడరు. కానీ ఆ వాసన తీసుకునేటువంటి ఆ పదార్థాల వల్లే ఈవెన్ క్యాన్సర్స్ కూడా రాకుండా ఉంటాయి. ఈ రోజులో మనం మాట్లాడుకుంటున్నాం కదా, రకరకాలైనటువంటి ఆహార పదార్థాలు బయట తినేటువంటి వాటిల్లో విపరీతమైనటువంటి పెస్టిసైడ్స్ వేస్తున్నారు, కెమికల్స్ ఉంటున్నాయి, మనం తప్పించుకోలేకపోతున్నాం. అంతేందుకు బయట పోతే గాలిలో కూడా పొల్యూషన్ వల్ల, దానివల్ల కెమికల్స్ లోపలికి వస్తున్నాయి, దానివల్ల మన లంగ్స్ డ్యామేజ్ అవుతాయి, లంగ్ క్యాన్సర్స్ వస్తున్నాయి. తీసుకునేటువంటి ఫుడ్ ద్వారా థ్రోట్ క్యాన్సర్ రావడము, అలాగే ఇంటెస్టైన్ క్యాన్సర్, చిన్న పేగుల క్యాన్సర్ వస్తుంది, కోలాన్ క్యాన్సర్ వస్తుంది, అలా రకరకాలు క్యాన్సర్లు రావడం జరుగుతుంది. మరి ఈ క్యాన్సర్లన్నింటినీ మనల్ని మనం కాపాడుకోవాలంటే ఎలా, ఈ క్యాన్సర్స్ నుంచి మనం కాపాడుకోవాలంటే ఉన్న ఒకే ఒక మార్గం ఈ వెజిటబుల్స్ తీసుకోవడం. ఈ క్యాబేజ్, క్యాలిఫ్లవర్ ఉండేటట్టు చూసుకోండి. ముల్లంగి, ఇప్పుడు మీకు థైరాయిడ్ ఉందనుకోండి, ముల్లంగి తినండి, ప్రాబ్లం ఏమవుతుంది, అది తీసుకోవచ్చు కదా, దానివల్ల మీకు థైరాయిడ్ ఏమి ఎఫెక్ట్ కాదు కదా, ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోవాలి. దీనికి ఏం ఖర్చు పెట్టేది ఏం లేదు ఎక్కువ మనకు, ప్లస్ దీనివల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. మనం ఎంతో ఎక్కడికో వెళ్ళి మెడిసిన్ తయారు చేసుకు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. క్యాన్సర్స్ని కంట్రోల్ చేస్తాయంటే, లంగ్ క్యాన్సర్ రాకుండానే అవి చూస్తాయంటే 100% ఆపుతాయి. ప్రతిరోజు కనీసం ఒక గుప్పెడు ఉండేటట్టు చూసుకోండి. పచ్చి క్యాబేజ్, పచ్చి క్యాబేజ్ని కూడా సలాడ్ లాగా తీసుకున్నారనుకోండి, దాన్ని కట్ చేసి కొంచెం నిమ్మకాయ పిండేసి తీసుకున్నారనుకోండి బెటర్. దానిలో కొంచెం కెమికల్ ఉంటుంది అంటున్నారు, దాన్ని కొంచెం మనం నీళ్ళలో నానబెట్టేసి, కొంచెం దాంట్లో ఉప్పు నీళ్ళలో నానబెట్టేస్తే దాంట్లో ఉన్నటువంటి కెమికల్ కొంచెం తగ్గుతుంది. దాన్ని పెట్టుకొని దానిలో కొంచెం నిమ్మకాయ పిండుకొని తీసుకున్నాం అనుకోండి, సలాడ్ తింటే ఖచ్చితంగా ఉండాలి, కూర తీసుకుంటే ఉండాలి. ఇలా ప్రతి దాంట్లో ఏదో ఒక రూపేనా దాన్ని తీసుకోగలిగితే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. కొంతమంది బాయిల్ చేసి దాన్ని ఓన్లీ కర్రీ లెక్క ఉత్త కర్రీ తినమంటారు, ఆయిల్ వేయద్దు, ఆయిల్ వేయకుండా నార్మల్ బాయిల్ చేసుకొని తీసుకోగలిగితే దానివల్ల బెనిఫిట్స్, 100% బెనిఫిట్స్ ఉంటాయి.
చూస్తే మన మన లంగ్స్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. మన బాడీలో ఉన్నటువంటి రెసిస్టెన్స్ పవర్ని ప్లస్ ఇమ్యూన్ సిస్టమ్కి కొంచెం బూస్టింగ్ ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి మిత్రులారా, మర్చిపోవద్దు, ఇంట్లో ప్రతి ఒక్కరి చేత తినిపించండి. ఇష్టం ఉన్నా లేకపోయినా వీటిలో ఉన్నటువంటి ఐటమ్స్లో ఏదో ఒక ఐటమ్ ఏదో ఒక విధంగా తినేటట్టు చూసుకోండి. కనీసం రోజుకి ఒక 20 నుంచి 30 గ్రామ్స్ తినేటట్టు కానీ చేయగలిగితే అది మీకు ఫుడ్ కాదు, మీ బాడీలో ఉన్నటువంటి ఇమ్యూనిటీకి ఫుడ్, అది బూస్ట్ అవుతూ ఉంటుంది. ఈ మీకు తెలియకుండా ఏదైనా సరే వైరస్ లాంటిది ఎంటర్ అయినా కానీ అది పెరగకుండా ఆపేటువంటి కెపాసిటీ దీనికి ఉందని మనం చెప్పాం. కాబట్టి మనం సేఫ్ జోన్లోనే ఉంటాం. బాగుందా? సింపుల్గా ఉంది కదా. స్టార్ట్ చేద్దాం, ఈరోజు నుంచి స్టార్ట్ చేద్దాం, ఖచ్చితంగా స్టార్ట్ చేద్దాం. డాక్టర్ మధుబాబు గురించి మాట్లాడుతున్నాను. నా పేరు విజయలక్ష్మి అండి. మేము హైదరాబాదు శ్రీనార్ కాలనీ నుంచి వచ్చామండి. మధుబాబు సారు మాకు 15 ఇయర్స్ నుంచి మాకు తెలుసు అండి. అతను నేను అతను పేషెంట్నండి. నాకు చాలా బాగా క్యూర్ అయింది ఇంతకుముందు కూడా. వేరే ప్రాబ్లమ్స్ తోటి కూడా శ్రీనగర్ కాలనీలో కూడా నేను వెళ్ళాను. అక్కడ ఒక 5-6 మంత్స్ యోగాని, మసాజులని, పంచకర్మ ట్రీట్మెంట్లని అన్నిటికీ వెళ్ళాను. థైరాయిడ్ కానీ, వాటర్ రావడం కానీ, ఒబెసిటీ కానీ అన్నీ తగ్గాయి. నాకు 15 నుంచి 20 కేజెస్ వరకు నేను వెయిట్ కూడా లాస్ అయ్యానండి. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో మళ్ళీ బోన్స్ ప్రాబ్లం వచ్చి, డిస్క్ ప్రాబ్లమ్స్ అని, ఇంకా L3, L4, S2, A3 అని అలాంటి ప్రాబ్లమ్స్, థైరాయిడ్ అని, వాటర్ రావడం మళ్ళీ ఒక 1 ఇయర్ నుంచి స్టార్ట్ అయినాయండి. నాకు మళ్ళీ బాబుగారిది తెలుసు కాబట్టి మేము యూట్యూబ్లో చూసి ఇంకా అడ్రస్ తెలుసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చామండి. ఇంకా ఇక్కడ మేము వచ్చి కూడా ఈరోజుకు 18 డేస్ అండి. వచ్చినప్పటికి ఇప్పటికీ నాకు 75% తగ్గింది. ఈరోజే బోన్ సెట్ చేశారు, ఈరోజు కూడా చాలా క్యూర్ అయింది. నేను ఇంకా 4 డేస్లో ఇంటికి వెళ్ళిపోతున్నాను. మళ్ళీ ఎప్పుడు రమ్మంటే అప్పుడు ఒక 10 డేస్కు రమ్మన్నారు, మళ్ళీ వస్తాను. బాబుగారి దగ్గర మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ అకామిడేషన్ కానీ, మన ట్రీట్మెంట్స్ కానీ, యోగాలు, మసాజులు, డాక్టర్ గారు, ఇక్కడ పనిచేసే వాళ్ళ స్టాఫ్ కూడా అంతా, వాళ్ళ బిహేవింగ్ అంతా కూడా చాలా బాగుంటుందండి. మీరు ఎవరైనా సరే మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి మీరు అందరు కూడా రావచ్చు. మీరు అందరం హ్యాపీగా ఉందామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. డాక్టర్ మధుబాబు వీడియో చూసినాను. చూసిన తర్వాత నాకు అనుభవం వచ్చింది. అనుభవం వచ్చిన తర్వాత మేము మిల్లర్స్ తినాలా, అది తినాలా అనేసి మనకు మన మనసులో వచ్చిందన్నమాట. వచ్చిన తర్వాత మేము ఇదే ఫాలో అవుతున్నాను. ఇది ఫాలో అయిన తర్వాత మన హెల్త్ ప్రాబ్లం ఫాలో అయింది, మేము బాగున్నామన్నమాట. బాగా మనకు నేను చాలా నాకు సయాటిగా ఉంది. నేను చాలా చోట తిరిగాను, చాలా డాక్టర్స్ దగ్గర తిరిగాను, అన్ని చోట్ల తిరిగాను. తిరిగిన తర్వాత డాక్టర్ మధుబాబు దగ్గరికి వచ్చి ఇప్పుడు నాకు చాలా బాగుంది. బాగైపోయిన తర్వాత ఇప్పుడు మనకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా బాగుందన్నమాట. అలాగే ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం ఈ 4 రోజుల్లో హైదరాబాద్ మొయినాబాద్ జేబీఐటి కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ప్రకృతాశ్రమానికి మీరు రాగలిగితే మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి దానికి పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు. అలాగే మన ఆశ్రమంలో ఎటువంటి చికిత్సా విధానాలతో నయం చేస్తారో కూడా తెలుసుకోవచ్చు. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.